Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అక్కడ వైసీపీలో ఏం జరుగుతోంది? రంగంలోకి ట్రబుల్ షూటర్. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ మధ్య కాలంలో ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయంగా ఇబ్బందికర పరిణామాలు సృష్టిస్తున్నట్లే కనిపిస్తోంది. నియోజకవర్గ స్థాయిలో ప్రతిపక్ష తెలుగుదేశ పార్టీ బలం పుంజుకుంటుందనే సమాచారం ఆందోళన కలిగిస్తోంది. వైఎస్ఆర్ సిపి టీడీపీ నాయకుల మధ్య మాటల తూటాలు పేరుతుండటంలో ప్రజల్లో కొంత వ్యతిరేకతను పెంచుతోందనే అభిప్రాయాలు ఉన్నాయి. మొన్నటికి మొన్న రాప్పాడు నియోజకవర్గ పరిధిలో వైసీపీ టీడీపీ నాయకుల మధ్య చోటు చేసుకున్న వివాదం దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్ పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాప్పాడు శాసనసభ్యుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి. ఇది పరిటాల కుటుంబాన్ని తీవ్ర ఆగ్రావేశాలకు గురిచేసింది. పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయాల్సి వచ్చింది. అటు తాడిపత్రిలోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పటికే పట్టణంపై టీడీపీ ఆధిపత్యం కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో ఇది స్పష్టమైంది కూడా. జేసీ కుటుంబం తన పట్టు నిలుపుకుందా ఎన్నికల్లో కళ్యాణదుర్గం రాయదుర్గాలలో ఎమ్మెల్యేలపై క్షేత్రస్థాయిలో వ్యతిరేకత ఉందనే నివేదనలు సైతం వైసీపీ అగ్రనాయకత్వానికి అందినట్లు చెబుతున్నారు. కళ్యాణదుర్గానికి ప్రాతినిధ్య నిర్వహిస్తున్న మంత్రి ఉషా శ్రీచరణ్ అనుచరులపై ఇదివరకు కబ్జా ఆరోపణలు చేశారు స్థానిక టీడీపీ నాయకులు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి దాదాపుగా క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలలో ఉమ్మడి అనంతపురం కూడా ఒకటి. ఉమ్మడి అనంతపురంలో మొత్తం 13 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా టీడీపీకి దక్కింది రెండే. ఉరవకొండ నుంచి పయ్యవుల కేశవ్, హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ విజయం సాధించారంతే. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత రెండు నియోజకవర్గాలు అటొకటి ఇటొకటి అయ్యాయి. ఉరవకొండ అనంతపురంలో కొనసాగుతుండగా హిందూపురం శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా పరిధిలోకి వచ్చింది. నిజానికి ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీకి ముందు నుంచి వెన్నుదన్నుగా ఉంటూ వస్తోంది. 2014లో ఉరవకొండ, కదిరి మినహా అన్ని స్థానాల్లోనూ టీడీపీ జెండా ఎగిరింది. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితులను తీసుకొని రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు. దీనికి అనుగుణంగా వ్యూహాలను పన్నుతున్నారు. తానే స్వయంగా అనంతపురం జిల్లా నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో కూడా చంద్రబాబు ఉన్నారనేది జిల్లా రాజకీయాల్లో జరుగుతున్న ప్రచారం. ఈ పరిణామాల మధ్య వైసీపీ సీనియర్ నాయకుడు అటవీ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రంగంలో దిగారు. అనంతపురం జిల్లాలో నియోజకవర్గ సమీక్షలకు పూనుకున్నారు. రోజు రెండు నియోజకవర్గాల చొప్పున సమీక్ష సమావేశాలను నిర్వహిస్తున్నారు. మండల స్థాయిలో వైసీపీ నాయకులను కలుసుకుంటున్నారాయన. పార్టీ స్థితిగతులపైన నివేదికను తెప్పించుకుంటున్నారు. ఎల్లుండి నుంచే ఈ నియోజకవర్గ స్థాయి సమీక్షలను చేపట్టనున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఉషా శ్రీచరణ్ ప్రాతినిధ్యాన్ని వహిస్తున్న కళ్యాణదుర్గం నుంచి దీనికి శ్రీకారం చుట్టనున్నారు. 9వ తేదీన కళ్యాణదుర్గం, రాయదుర్గం 10వ తేదీన గుంతకల్లు, ఉరవకొండ 11వ తేదీన తాడిపత్రి, సింగనమల 12వ తేదీన రాప్తాడు అనంతపురం నియోజకవర్గ స్థాయి నాయకులతో సమావేశమవుతారు. ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తారు.